జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ 3 మెగా ఫెస్టివల్స్ 1 మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్పేట్ ఏలూర్ పెళ్లిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఎన్నికలు ఇంకా కరెక్ట్ గా 10 రోజులు ఉన్నాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతుంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో ముమ్మరంగా అన్ని ప్రాంతాల్లో అధినేతలు పర్యటిస్తున్నారు. మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో బందర పార్లమెంటు, బందర అసెంబ్లీ అంటే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పేరున్న నియోజకవర్గం బందర అసెంబ్లీ నియోజకవర్గం. ప్రస్తుతం అక్కడ పేరు నాని గారు కుమారుడు పేరుని కిట్టు ప్రాతినిధ్యం వహిస్తూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. మరి బందరలో బీసీలు కాపులు ఎస్సీ సామాజిక వర్గాలు ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్న బందర అసెంబ్లీ నియోజకవర్గం. మరి పేరుని కిట్టు కాపు సామాజిక వర్గం, టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర బీసీ సామాజిక వర్గం. మరి ఈ రెండు వర్గాల మధ్య అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ జనసేన మధ్య పోరు నడుస్తుంది. మరి అక్కడ ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి. మరి వైఎస్ఆర్సీపీలు ఉన్నప్పుడే పేరు నాని వర్సెస్ బాలశౌరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగినట్టుగానే ఉండేది. మరి వాళ్ళ బాలశౌరి పార్టీ మారాడు, జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు. మరి వాళ్ళ పేరు నాని కొడుకు పేరుని కిట్టు అభ్యర్థిగా ఉన్నాడు. మరి ప్రచార సరళిలో జనసేన పార్టీ కార్యకర్తలు మరి తారసపడటం, వైఎస్ఆర్సీపీ కిట్టు అభిమానులందరూ వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులు జనసేన పార్టీ కార్యకర్తలపై దాడులు చేసే విధానం, మరి వాళ్ళ బందరు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీసింది, రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. పేరుని కిట్టు వర్సెస్ జనసేన మధ్య ఘర్షణలు, వివాదాలు, దాడులు, ప్రతిదాడులు. ఇంకొక 10 రోజులు ఎలక్షన్లు ఉన్న సమయంలో ఇప్పటికే చాలా సమస్యాత్మక గ్రామాలు, పట్టణాలు కూడా ఎన్నికల సంఘం గుర్తించింది. ఎక్కడికెక్కడే పోలీస్ బలగాల్ని మోహరిస్తుంది. మరి బందర్లో చూస్తే ఈవేళ గతంలో ఎప్పుడూ ఇలాంటి వివాదాలు, ఇలాంటి పట్టింపులు ఉండే కాదు. ఇప్పుడు బందర్లో ప్రతి క్షణం కూడా ఏం జరుగుతుందని భయం భయంగా బందర్ ప్రజలు ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇంకా రానున్న రోజుల్లో బందర్లో ఇంకా పేరుని కిట్టు వర్సెస్ జనసేన కూటమి అభ్యర్థులు, అనుచరుల మధ్య దాష్టికాలు జరిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈ ప్రచారంలో ఈసారి ప్రతి పార్టీకి విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అటు కూటమి కూడా విజయానికి అంచుల్లో ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలులో ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనల్ని పొందుతుందని చెప్పి ఆ పార్టీ భావిస్తూ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారం రావడం ఖాయమని వైఎస్ఆర్సీపీ అధిష్టానం భావిస్తున్న తరుణంలో బందర అసెంబ్లీలో మరి పేరుని కిట్టు వర్సెస్ కూటమి మధ్య జరిగే ఈ ఘర్షణ వాతావరణాన్ని రానున్న రోజుల్లో తగ్గుతాయా, రోజు రోజుకి పెరుగుతాయా? పెరిగితే లాండ్ ఆర్డర్ పరిస్థితి, అదుపు తప్పే పరిస్థితి బందర్లో కనిపిస్తుందా? మరి ఎన్నికల సంఘం ఏం చేయబోతుంది? పోలీసు అధికారులు ఏం చేయబోతున్నారు? ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టబోతున్నారు? మరి బందర్ని ప్రశాంతంగా ఉంచుతారా లేదా? ప్రశాంతంగా ఉండాలని బందర్ ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఏ రోజుకి ఆ రోజే నివ్వురు కప్పిన నిప్పులాగా బందర్ ఉందన్నారు. బందర్లో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.